పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో రామగుండం కోల్ బెల్ట్ ప్రాంతంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. అన్న చెల్లెళ్ల ఆత్మీయ అనురాగానికి ప్రతీకగా నిలిచే ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఇంటిలో ఉత్సాహ వాతావరణం కనిపించింది. మేమందరికి తెలియజేయడం ఏమనగా, గత లాస్ట్ ఇయర్లో కోవిడ్-19 దృష్టిలో ఉన్నది కనుక అందరూ ఇంటింటికి వెళ్ళి దూర ప్రయాణాలు చేయలేదు కనుక రక్షక బంధం అంటేనే అన్న చెల్లెళ్ళ అనుబంధం కాబట్టి ప్రతి ఒక్కరు లాస్ట్ ఇయర్ చాలా తక్కువ చేసుకున్నారు. కానీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక 5-10% ఎక్కువ ఉన్నప్పటికీ అందరూ మొగ్గు చూపుతూ రాఖీ సందర్భంగా ప్రతి ఒక్కరు గమ్యానికి చేరుకొని శానిటైజర్లు కానీ మాస్కులు కానీ పెట్టుకొని ప్రయాణాలు వెళుతూ అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని మనం నిరూపించుకోవాలి. భారతదేశ ప్రజలందరూ ఇది రాఖీ పౌర్ణమి అంటేనే గర్వపడే సందర్భంగా ఇది మన రాఖీ పౌర్ణమి దృష్టిలో పెట్టుకొని మేమందరము రేటు సుధా ఒక నాణ్యంగా ఇస్తున్నాము. రాఖీ పండుగ చాలా గొప్ప పర్వదినం. ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయ అనురాగాలతో కూడిన ఈ రాఖీ పండుగ చాలా విశిష్టతను సంతరించుకుంది. గత ఏడాది కరోనా నేపథ్యం వలన ఈ పండుగ జరుపుకోలేకపోయాము. ఈ మారు రాఖీ పండుగ మా ఆత్మీయులతో జరుపుకుంటున్నామని చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈసారి 49 డివిజన్లో పండుగ రోజు ఇంటింటికి వెళ్ళి రాఖీ కట్టే కార్యక్రమము చేపడుతున్నాము. గతంలో కూడా మేము ఇలాగే చేశాము. కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ 49 డివిజన్ కార్పొరేటర్ సనాఫుద్దీన్. భారతదేశంలో ఈ రాఖీ పండుగను కుల మత భేదాలకు అతీతంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు జరుపుకుంటారు. ఈ కరోనా వల్ల లాస్ట్ ఇయర్ జరుపుకోలేకపోయాం. కనీసం ఇప్పుడైనా బంధుమిత్రుల మధ్య అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ప్రేమతో కలిసి ఈ రాఖీ పండుగను జరుపుకోవాలని అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం.